Thank you. బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా నటిగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంగా ఇటీవల చెన్నైలో మీనాకు సన్మానం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ వేడుకలకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు విచ్చేశారు దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు మెగాస్టార్ చిరంజీవి నాగార్జున బాలకృష్ణ మోహన్ బాబు వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది తెలుగుతో పాటు తమిళంలోను ఎన్నో హిట్ చిత్రాల్లో నటించిన మీనా ప్రస్తుతం సహాయ నటిగా రాణిస్తుంది బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మీనా నటిగా నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భంలో ఇటీవల చెన్నైలో మీనాకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ వేడుకలకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సినీ నటులు విచ్చేశారు ఈ కార్యక్రమంలోని సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా వచ్చారు ఈ వేడుకల్లో తన తల్లి గురించి మీనా కూతురు నైనికా మాటలకు రజనీకాంత్ భావోద్వేగానికి గురయ్యారు తన తండ్రి మరణం తర్వాత అమ్మ మానసిక ఒత్తిడికి గురైందని అదొక పెయిన్ఫుల్ టైం అంటూ నైనికా మాట్లాడగా అక్కడే ఉన్న రజనీతో పాటు ఇతర తారలు కన్నీళ్లు పెట్టుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది మీనా కూతురు నైనికా మాట్లాడుతూ అమ్మ నువ్వు ఎంతో శ్రమించి ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్విస్తున్నాను ఒక నటిగా నువ్వు ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావు వర్క్పరంగా నటివే అయినా ఇంటికి వచ్చాక అలా ఉండవు ఒక అమ్మగా నన్ను ప్రతిక్షణం జాగ్రత్తగా చూసుకుంటావు నా చిన్నప్పుడు మనమంతా ఓ మాల్కు వెళ్ళాం మీతో చెప్పకుండా నేను వేరే షాప్కి వెళ్ళి చాక్లెట్స్ తింటూ కూర్చున్నాను చాలాసేపటి తర్వాత నువ్వు వచ్చి నాపై కోపపడ్డావు ఆ రోజు నువ్వు ఎంతో కంగారు పడ్డావు నాకు ఇప్పుడు అర్థం అప్పుడు నిన్ను కంగారు పెట్టినందుకు సారీ నా మరణంతో పరిస్థితులు చీకటిగా మారాయి నువ్వు మానసిక కుంగుబాటుకు లోనయ్యావు ఇకపై నిన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్ని విషయాల్లో సాయం చేస్తాను అంటూ మాట్లాడుతుండగా అక్కడే ఉన్న రజనీతో పాటు ఇతర సెలబ్రిటీలు కన్నీళ్లు పెట్టుకున్నారు